అంటే మీరు నేర్చుకున్నటువంటి అటువంటి అంశము ఆ నాలెడ్జ్ అనేది ఇంకొక దానికి షిఫ్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ ఇన్ అవర్ సైకాలజీ ఆల్సో ఇన్ యువర్ ట్రైనింగ్ పీరియడ్ ఎట్లా అంటే కార్ డ్రైవ్ చేసినటువంటి కానికి హీ కెన్ ఈజీలీ డ్రైవ్ ద ఏరోప్లేన్ సో దేర్ విల్ బి ఎ షిఫ్ట్ సో అట్లా మీరు నేర్చుకున్నటువంటి అంశాలు వాట్ యు ఆర్ లెర్నింగ్ హియర్ దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద ఆపరేటింగ్ ఆఫ్ అదర్ టూల్ సో డోంట్ గెట్ ఫీల్ లైక్ దట్ సర్ యు ఆర్ ఓన్లీ కవరింగ్ దీస్ ఆస్పెక్ట్స్ అండ్ దోస్ ఆస్పెక్ట్ నథింగ్ లైక్ దట్ సో వీ విల్ మేక్ యూ ఆఫ్ కాంప్రిహెన్సివ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ మాకు తెలిసినటువంటి అంశాలన్నీ కూడా మీకు ఐసీటీని ఎడ్యుకేషన్లో ఏమేమి యూస్ చేసుకోవచ్చు వీ విల్ బి మేకింగ్ యూ టు దట్ అండ్ ఆల్సో వీఆర్ గివింగ్ యూ అసైన్మెంట్స్ ఎవ్రీ డే సో టు మేక్ దట్ అండ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఓన్లీ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్ అండ్ దే ఆర్ పోస్టింగ్ దేర్ అసైన్మెంట్స్ ఇన్ ద డ్రైవ్ విచ్ వీ క్రియేటెడ్ మేము తయారు చేసినటువంటి డ్రైవ్లో కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే పోస్ట్ చేస్తున్నారు సో రిక్వెస్ట్ అదర్స్ ఆల్సో టు పోస్ట్ యువర్ అసైన్మెంట్స్ సో దట్ వీ కెన్ షో ద డాక్యుమెంట్ టు యువర్ ప్రిన్సిపల్స్ సో దే విల్ బి గెటింగ్ అట్రాక్టెడ్ సో ఆల్రెడీ మెన్షన్ బై స్వామి ఇన్ ద నెక్స్ట్ ద ప్రీవియస్ సెషన్ సో దెర్ ఈస్ నో లాక్డౌన్ ఫర్ లెర్నింగ్ సో ఇక్కడ మనకు లాక్డౌన్ అనేది లేదు లెర్నింగ్ కోసం సో టుడే అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ బికాస్ వీఆర్ ఎవ్రీడే టేకింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ప్రతిరోజు విద్యార్థుల నుంచి వెళ్ళి ప్రతిస్పందనలు తీసుకున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే సో దే వాంటెడ్ సంథింగ్ ఇంపార్టెంట్ లైక్ క్రియేటింగ్ యానిమేటింగ్ వీడియోస్ సో అండ్ అవర్ ఇంటెన్షన్ ఇస్ దట్ వీఆర్ ఓన్లీ వర్కింగ్ విత్ ద మొబైల్స్ సో విచ్ ఆర్ యాక్సెసబుల్ డివైజెస్ టు అస్ ఇప్పుడు మనకున్నటువంటి యాక్సెసబుల్ డివైస్ మొబైల్స్ తీసుకునే మనం వర్క్ చేస్తున్నాం వీఆర్ నాట్ ఎట్ ఆల్ టెలింగ్ యూ హౌ టు యూజ్ దట్ ద సాఫ్ట్వేర్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద డెస్క్టాప్ ఆర్ ఇన్ ద ల్యాప్టాప్ ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి యాక్సెసబుల్ లేదు కనుక మొబైల్లో యూజ్ చేసుకొని మనం చేసుకునేటటువంటి క్రమంలో మనం వెళ్తున్నాము సో టుడేస్ టాపిక్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద మొబైల్ యాప్ ఇట్ సెల్ఫ్ ఓకే రైట్ క్రియేటింగ్ యానిమేటెడ్ వీడియోస్ సో యూ కెన్ వండర్ so how the movement can you see this animated this gif file please yes sir please kindly respond okay so how to create these animated videos without any technological aspects edi oka short duration oka short course oka animated course cheyakunda kuda how can we create so మన ఇంటెన్షన్ అంతా కూడా హౌ కెన్ వి ఎంగేజ్ ద స్టూడెంట్స్ ఇన్ లో రిసోర్స్ క్లాస్ రూమ్స్ అండ్ ఉన్నటువంటి రిసోర్సెస్ అవైలబుల్ రిసోర్సెస్తో హౌ బెస్ట్ వీ కెన్ బ్రింగ్ అవుట్ దట్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ క్లిక్స్ సమ్మర్ ఆన్లైన్ వర్క్షాప్ ఓకే సో వాట్ ఈస్ యానిమేషన్ సో యానిమేషన్ ఈస్ మేకింగ్ ఎ సిరీస్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ చేంజింగ్ ఇన్ ద డిస్ప్లే యూ కెన్ సీ ఇన్స్టెడ్ ఆఫ్ మియర్లీ టెల్లింగ్ దట్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ I made changes. So how it is grabbing the attention of everybody. I think nobody is deviated from the screen. Everybody got attracted towards the screen. ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ వైపుకి చూస్తుంటా అంటారు. ఎందుకు? So it is attracting us because there is a series of movements are there. So ఈ డిస్ప్లే లోపల we made a series of movements. So that's the thing. We want you also to make the animated videos. So animation is nothing but it is a series of movements or change in the display. And coming here, why do we need animation in education? Manam prati roju prati tool cheppina tarvata kuda yesterday also after completion of Sampath sir class we also discussed about the use of Canva. So why Canva? How can we use Canva? How best we can use the Canva tool in our classroom? So how to prepare the certificates or brochures or invitations? So coming to our languages are non languages so there is an discourse okattu undi oka karapatram tayar cheyandi ani oka poster tayar cheyandi ani that is there in the text that is there in our syllabus so aa syllabus nu paste cheskoni manam oka colorful ga if you prepare a colorful poster or if you prepare a colorful invitation that certainly grabs the attention of the students and the students creativity it fosters the creativity of the students so atla brochures gaana vi cheyinchadala valla mee creativity increase aitadi then that the kind your creativity will transform to the students so as a student teacher we want you to know the best tools the best educational apps that are used and you can use in your future teaching practices okay so why do we need animation in education so it is simplifying concepts for students chaala simplify cheyachu manam oka concrete oka abstract concept nu kuda we can make them an abstract concept ante oka ardham gaanatuvanti amshanni kuda chaala simplify ayyo inta easy ah I'll show you in the next slide so how we can make a concept very easy for the students And next,
మేకింగ్ స్టూడెంట్స్ లైక్ ద సబ్జెక్ట్ సో వీ వాంట్ వీ జనరల్లీ వెన్ వీ గో ఆన్ మేకింగ్ అవర్ స్టూడెంట్స్ టీచింగ్ ఇన్ ఎ లెక్చర్ మెథడ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ మెథడ్ సో దే ఫీల్ బోర్డ్ టు మేక్ ద స్టూడెంట్స్ అట్రాక్టివ్ టువర్డ్స్ ద సబ్జెక్ట్ వెదర్ ఇట్ ఈస్ లాంగ్వేజ్ ఆర్ నాన్ లాంగ్వేజ్ వీ హ్యావ్ టు మేక్ అవర్ స్టూడెంట్స్ అట్రాక్టివ్ టువర్స్ సరే ఈసారి రాలేదు ఇవాళ ఈ టీచర్ రాలేదు ఇవాళ అంటే దే షుడ్ ఫీల్ సమ్ గ్యాప్ ఓ వీ మిస్డ్ దిస్ టీచర్స్ క్లాస్ టుడే సో దే షుడ్ ఫీల్ లైక్ దట్ సో సచ్ మచ్ సచ్ టైప్ ఆఫ్ అటెంటివ్నెస్ షుడ్ బి దేర్ టువర్డ్స్ అవర్ సబ్జెక్ట్ ఎస్ సో ఇట్ ఆల్సో మేక్స్ ద యానిమేషన్స్ మేక్ అవర్ సబ్జెక్ట్ వెరీ ఈజీ చాలా ఈజీగా చాలా సులభంగా మనం స్టూడెంట్స్కి చెప్పడానికి కోసము ఇట్ విల్ బి దట్ మచ్ ఓకే అండ్ నెక్స్ట్ యు సీ యానిమేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ టు ఫుల్ఫిల్ ఏ కాగ్నిటివ్ ఫంక్షన్ సో ఇఫ్ యు సీ ద త్రీ డొమైన్స్ ఆఫ్ అవర్ లెర్నింగ్ దెర్ ఆర్ త్రీ డొమైన్స్ అఫెక్టివ్ డొమైన్ కాగ్నిటివ్ డొమైన్ అండ్ సైకోమోటార్ డొమైన్ సో దీస్ ఆర్ ద త్రీ డొమైన్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ కమింగ్ ఓవర్ యానిమేషన్ సో దిస్ యానిమేషన్ విల్ హెల్ప్ అస్ టు ఇంప్రెస్ టు మేక్ టు ఫుల్ఫిల్ దిస్ కాగ్నిటివ్ ఫంక్షన్ దట్ ఈస్ ద మైండ్ ప్రాసెస్ కాగ్నిటివ్ ఈస్ రిలేటెడ్ టు ద మైండ్ ప్రాసెస్ సో యూజింగ్ ఆఫ్ దిస్ యానిమేషన్స్ సో ద లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్ దిస్ డొమైన్ దిస్ పర్టికులర్ డొమైన్ వీ కెన్ ఇగ్నైట్ దట్ వన్ అండ్ నెక్స్ట్ మేకింగ్ నాలెడ్జ్ అట్రాక్టివ్ వీ కెన్ మేక్ ద స్టూడెంట్స్ వెరీ అట్రాక్టివ్ అండ్ ఆల్సో మేకింగ్ ద నాలెడ్జ్ అట్రాక్టివ్ And you see, it helps. These animation videos are making the students for self-learning. Already I told you there is a different paradigm shift from 20th century classroom to the 21st century classroom. So 20th century classroom is based on the teacher-centered classroom. But coming over here, 21st century classroom, it is a student-centered classroom. And we should make them as an independent learner. We should facilitate the students. So these animations will help the students for self-learning and it engages the learner and sustains the motivational aspects. He gets motivated. So everyone is motivated by attending these Clicks summer online workshop. So as like that, by using the animations in the education, we can make the students also motivated this. So here, just I used a simple PowerPoint tool here. I just used the simple PowerPoint tool. I made these animations. You can see the coming of the different points. So he is like coming up and sliding down. Okay. So by using the simple PowerPoint tool and also in the coming of mathematics, our national best teacher awardee Bandaru Ramesh has also showed the PowerPoint of how to show in this geometry. The shapes of this sphere, cylinder and cone. Like this, the PowerPoint is the first one where we can use the animation. Next, so what are the tools which we will discuss here? That a simple animation tool is a twin craft. So no person without the student teachers who don't have any knowledge regarding the technology of using this animation, just within half an hour, you can learn the tutorials and you can prepare your own animation videos. This is a very simple tool and this is a free tool. So this is a twin craft. Twin craft is available. This is available in the Play Store. You can download it and you can create n number of animated videos. And also other one is Vivo Video. So Vivo Video is also another app that is available on the Play Store. So by using this Vivo Video also, you can create animations. So here, Vivo Video, coming over Vivo Video, if you create for free version, we get a watermark made with Vivo Video. So if you go to the pro version, so like 160 rupees or 80 rupees per month, they are charging. So you don't get that watermark. Coming over here in the Vivo Video for free version, you can also use the templates. The ready-made templates are also available. You can make use of it. You can insert images. You can insert the zip files. So this is a zip file where you can see and all. So here the movement is there. This is showing first day of school like this. Okay, so you can create zip files, you can create videos, you can add music, you can add your own photos and all these things. Sir, coming to the use of this Vivo Video, so you don't know how to download images also. You just write on a piece of paper, just using sketches or color pencils. You can write on your piece of paper, you can take a photograph on that. And you can make a video. You can make a video, animated video by using this Vivo Video. And these two tools. So we are going to engage to today's class about the tutorials of using of this screencraft and also this Vivo Video.
coming to the desktop, when you go to your institutes, when you go to your institutes after the lockdown, you can make use of this Powtoon and Blender. So this Powtoon, actually it is a mixture of a PowerPoint and cartoon. So when we add these two terms, PowerPoint and cartoon, the word is created as a Powtoon. So this is also very good one. Without any tutorials also, you can go and access this one. So you need to access from the Google Chrome browser. Okay, so you can also do it from your mobile, but the app is not available for this. Google Play Store app is not available for this. You can do directly from the Google Chrome browser, as our Ramanakar has showed you of how to enable the desktop site from your Chrome browser, so that you can also use this. But this is very much compatible to desktop or laptop. Coming to mobile, you cannot get more options like that. And the next very, very, very advanced one and a free and open source tool is the Blender. So Blender is a very, very animated, very good software. You can create not only animated videos, you can create animated video games. You can make a short film, not only short film, you can also make a film also by this Blender. So such a type of good software. This is open and free software. So it can be available on Windows platform. It is available on Linux platform. Actually, the Linux operating system where we are talking about the Ubuntu, the free software. So this Blender is also the one. So the based on a free source. So you can use the Blender. So in future, if there is any chance of learning animation, try to learn Blender. So you can create n number of animated videos. All the movies, all the animated movies which we are seeing now are created on this Blender. Coming over here, these three apps, we can create only 2D animations. So two-dimensional animations we can only make. So you know what is two-dimensional, only x-axis and y-axis. We can see only two-way. But coming over using of the Blender, you can create 3D animations. 3D, three-dimensional, x-axis, y-axis, and z-axis. So that much of a thing you can create. So please, if any possibility, you try in future, you try for learning this course. You can learn basic concepts of Blender from IIT Bombay X. IIT Bombay X, they are offering an online course, free online course for the teachers and also for the students. I just enrolled in that and just learned a few basics of about Blender. So this Blender, for running of this Blender, we need a desktop only. You have to download the software and you create mesmerizing animations. All the animation movies which you are seeing are all created only using this Blender. And we are very fortunate that this is a free software. You can use it, you can reuse it, and you can share it to others. You can do a lot of things. You can do a lot of experimentation over here. But coming over here, since we are at the beginning stage, so let us try to concentrate on these two apps itself. That is the TwinCraft and the other is the Vivo Video. Okay. I think it is clear till here. Okay. Arshad. Yes, sir. Okay. Thank you. Yes. So here, a small animation. See how I told you the use of animation in education. Just see how this roller coaster, how the energy is changing. So according to law of thermodynamics, first law of thermodynamics, it states that energy can neither be created nor destroyed. శక్తిని మనము పుట్టించలేము, మనం నాశనం చేయలేము, కానీ శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతుంది. సో హియర్ హౌ, ఇక్కడ స్థితి శక్తి గతి శక్తి ఎలా మారుతుందో చూడండి. బికాస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ద ఎనర్జీ గెయిన్డ్ డ్యూ టు ద హైట్, దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇన్ టు జీ ఇన్ టు హెచ్. కైనెటిక్ ఎనర్జీ ఇస్ ద ఎనర్జీ పొజెస్డ్ డ్యూ టు ద మోషన్ ఆఫ్ ద బాడీ, దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇన్ టు ఎమ్ ఇన్ టు వి ఇన్ టు వి స్క్వేర్. సో ఇక్కడ ఇది పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది హైట్ వలన, తర్వాత మళ్ళీ కైనెటిక్ ఎనర్జీగా చేంజ్ అవుతాను. సో హియర్ ఇక్కడికి ఈ ప్లేన్ ప్లేస్లో పోయినప్పుడు ఈ రెండు కూడా ఒకే పొజిషన్లో ఉంటున్నాయి. సో హియర్ హౌ కైనెటిక్ ఎనర్జీ ఇస్ చేంజింగ్ ఇన్ టు పొటెన్షియల్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ టు ద కైనెటిక్ ఎనర్జీ. సో బై యూజింగ్ దిస్ సింపుల్ కాన్సెప్ట్, ఈ సింపుల్ కాన్సెప్ట్ అంటే ఈ సింపుల్ వీడియోను చూపెట్టేసి, సింపుల్ యానిమేటెడ్ వీడియో చూపెట్టేసి, స్టూడెంట్స్ యొక్క మైండ్స్ లోపల పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటిది, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటిది, స్థితి శక్తి అంటే ఏంటిది, గతి శక్తి అంటే ఏంటిది అనేది మనం చాలా లైవ్లీగా చూపెట్టడానికి కోసం యూజ్ అవుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ షో టు ద స్టూడెంట్స్. సో దిస్ ఈస్ అ జస్ట్ స్మాల్ యానిమేటెడ్ బిట్ హౌ ద పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ చేంజింగ్ టు ద కైనెటిక్ ఎనర్జీ. You can see the graph
హౌ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ లైక్ దిస్ దేర్ ఆర్ పెట్ సిమ్యులేషన్స్ మనకు క్లిక్స్ మాడ్యూల్స్ లో కూడా నెక్స్ట్ టుమారో వి విల్ కవర్ అబౌట్ దట్ పెట్ సిమ్యులేషన్స్ కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మేము రేపు చెప్తాం టుమారో దట్ టాపిక్ విల్ బి కవర్డ్ Okay, so let me share my screen again and show you of going into. So is the screen? Can you see the screen? Yes, sir. Yes. Okay, thank you. Right. So coming to the train craft. So Arshad, okay? Yes, sir. Okay. Okay, sir. Go ahead. Okay. Please see the chart box. Please check the chart box. If any students or teachers are facing any problem, you can convey me. ఒక్కసారి చాట్ బాక్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళు ఏమన్నా డౌట్స్ కూడా రేజ్ చేస్తున్నా కూడా అడగండి ఎందుకంటే వాళ్ళకి కొంతమంది స్క్రీన్ కనిపించట్లేదు అంటున్నారు కనుక సో వీ విల్ స్టాప్ దట్ అండ్ వీ కెన్ గో దేర్ మళ్ళీ వాళ్ళని అడ్రస్ చేయొచ్చు అక్కడ ఓకే రైట్ సో ట్వీన్ క్రాఫ్ట్ ఐఎమ్ నాట్ యూజింగ్ మై మొబైల్ ఐ హావ్ టేకెన్ ద స్క్రీన్ షాట్స్ ఎందుకంటే ఇక్కడ మనం జూమ్ ఆపరేట్ చేసినప్పుడు రెండు ఫంక్షన్స్ వీ కెనాట్ డూ రెండు ఫంక్షన్స్ చేయలేకపోతున్నాం సో జూమ్ కి మనము నెట్వర్క్ అవసరము మళ్ళీ దీన్ని రన్ చేయాలన్నా కూడా మనకు నెట్వర్క్ అవసరం కనుక అక్కడ మనకు మొబైల్ స్లో అవుతున్నది దట్స్ వై దట్స్ ద రీజన్ ఐ హావ్ టేకెన్ ద స్క్రీన్ షాట్స్ ఆ స్క్రీన్ షాట్స్ తీసుకొని మీకు చూపెడుతున్నాను సో సింపుల్ స్టెప్స్ ఈ స్టెప్స్ ఒక ఈ ఫొటోస్ అంటే ఐ హావ్ టేకెన్ ద స్క్రీన్ షాట్స్ ఆ స్క్రీన్ షాట్స్ కనుక మీరు ఒక్కసారి కనుక అబ్జర్వ్ చేస్తే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ 2D యానిమేషన్స్ మీరు 2D యానిమేషన్స్ మీరు క్లాస్లో చేసుకోవచ్చు ఏమేమి యానిమేషన్స్ చేయాలనేది కూడా వీ విల్ టెల్ యూ ఎట్లా పాజిటివ్గా చేయాలి సో లాంగ్వేజెస్ వాళ్ళు ఏం చేయొచ్చు నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అనేది ఐ టెల్ యూ ఆల్సో ఐ షో యూ ద వీడియోస్ క్రియేటెడ్ బై 2D యానిమేషన్స్ 2D యానిమేషన్స్ యూజ్ చేసుకొని మా టీచర్స్ కొంతమంది తయారు చేసినటువంటి వీడియోస్ కూడా మీకు చూపెడతాం ఓకే రైట్ కమింగ్ ఓవర్ హియర్ సో హియర్ ఫస్ట్ యూ టైప్ ట్వీన్ క్రాఫ్ట్ ఇన్ యువర్ గూగుల్ ప్లే స్టోర్లో ట్వీన్ క్రాఫ్ట్ అని టైప్ చేయండి TWEENCRAFT సో దిస్ ఇస్ ద యాప్ ఈ యాప్ నేమ్ సో ఇట్ విల్ డిస్ప్లే లైక్ దిస్ సో ఇక్కడ మనకి ఈ ఐకన్ కనిపిస్తుంది సో యూ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి చూడండి ఆల్రెడీ ఎంత సో హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యాస్ డౌన్లోడెడ్ ఇక్కడ మనకు కూడా చూడొచ్చు సో యూ కెన్ సీ ఏ కార్టూన్ వీడియో మేకర్ ఎడిటర్ 2D యానిమేషన్ యాప్ టు క్రియేట్ ఈజీ కార్టూన్ వీడియోస్ లైక్ దిస్ ఎస్ సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ ఆటోమేటికలీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ జస్ట్ టూ టు త్రీ మినిట్స్ బేస్డ్ ఆన్ యువర్ నెట్వర్క్ మన నెట్వర్క్ యొక్క స్పీడ్ను బట్టేసి అది డౌన్లోడ్ అవుతుంటుంది ఓకే రైట్ నెక్స్ట్ ఆటోమేటికల్లీ ఆఫ్టర్ గెటింగ్ డౌన్లోడ్ యూ కెన్ సీ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ డివైస్ మొబైల్ డివైస్ లోపల ఇన్స్టాల్ అయినట్టు మనకు కనిపిస్తుంది సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఓపెన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ యూ విల్ గెట్ దిస్ సో సిన్స్ వెన్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఐ లాస్ట్ మై నెట్వర్క్ కనెక్షన్ ఇట్ షోడ్ లైక్ దిస్ బట్ డోంట్ వరీ సో ఇట్ విల్ షో యూ దిస్ వన్ బిఫోర్ దట్ ఇక్కడ మనకి ఏంటంటే మన స్క్రీన్ పైన లాంగ్వేజెస్ కనిపిస్తాయి ఒక 14 ఇండియన్ లాంగ్వేజెస్ కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మరాఠీ కన్నడ తమిళ్ అట్లా మనకు ఒక 14 లాంగ్వేజెస్ కనిపిస్తాయి మనకు కావాల్సినటువంటి లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి మనకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ మనం జీమెయిల్ ఐడితోనే మనం దీనిలో లాగిన్ కావాలి ఐ థింక్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాస్ క్రియేటెడ్ దేర్ జీమెయిల్ ఐడి బై జీమెయిల్ ఐడి ఐ టోల్డ్ యూ వీ కెన్ యూజ్ ద గూగుల్ సూట్ ఫర్ ఎడ్యుకేషన్ మన గూగుల్ సూట్ ఫర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి 9 యాప్స్ కూడా మనము ఆ జీమెయిల్తో మనం యూజ్ చేస్తున్నామని చెప్పుకున్నాం నాట్ ఓన్లీ దట్ యూ కెన్ గెట్ యాక్సెస్ టు అవర్ యూట్యూబ్ ఆల్సో యూట్యూబ్ వీడియోస్ను కూడా అప్లోడ్ చేయడము యూ కెన్ వాచ్ వీడియోస్ అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో దిస్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ సో ఇఫ్ యూ ఓపెన్ ద ట్వీన్ క్రాఫ్ట్ యాప్ యూ విల్ బి గెటింగ్ లైక్ దిస్ హోమ్ ఛాలెంజెస్ ప్లస్ అండ్ నోటిఫికేషన్స్ అండ్ ప్రొఫైల్ సో యూ కెన్ ఎడిట్ యువర్ ప్రొఫైల్ ఇక్కడ మీ ప్రొఫైల్ పైన మీ ఫోటో పెట్టుకుంటే క్రియేట్ చేసిన తర్వాత ఆఫ్టర్ క్రియేటింగ్ ఆఫ్ దిస్ యానిమేటెడ్ వీడియో మీ ఫోటో పడుతుంటుంది అక్కడ కింద పైన సో హియర్ అండ్ హియర్ యూ కెన్ గెట్ యువర్ ఫోటో విత్ యువర్ నేమ్ మీ ప్రొఫైల్ నేమ్లో ఏమిస్తే ఆ పేరు పడుతుంది అన్నట్టు అందులో ఓకే నెక్స్ట్ ఫస్ట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ క్రియేట్ స్టోరీ ఇఫ్ యూ క్లిక్ ఆన్ క్రియేట్ స్టోరీ ఇక్కడ మనకు ఫస్ట్ మీరు ట్యూటోరియల్కు అంటే మీరు బేసిక్స్గా ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నారు కనుక ట్వీన్ క్రాఫ్ట్కి సో ఇట్ షోస్ యూ లైక్ దిస్ క్విక్ ట్యూటోరియల్ అండ్ ఇట్ విల్ షో యూ లెట్స్ స్టార్ట్ దెస్ దెన్ యూ విల్ బి గెటింగ్ హియర్ సో ఈ లెట్స్ స్టార్ట్ అని క్లిక్ చేయడంతోనే సో యూ విల్ బి గెటింగ్ దిస్ వన్ సో ఇలా కనిపిస్తుంది మనకు బ్యాక్ అండు టిప్ సౌండ్ ట్యాప్ హియర్ అనేది ఒకటి కనిపిస్తుంది సో ట్యాప్ హియర్ సో హియర్ దిస్ ఇస్ యూ కెన్ సీ అన్ యారో So you can see an arrow on the left side of your screen. On the left side of your screen, you can see an arrow. Arrow pane type tap chestam manaki em ganipistadu. Arrow time pane tap cheyadantone malli idi extend aitadu arrow. Add chesin tarvata you can add characters, backgrounds, you can add music. So ikkada preloaded musics untayi.
ప్రీలోడెడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో యాడ్ టెక్స్ట్, ఇంపోర్ట్ ఇమేజ్, మీ ఓన్ ఇమేజ్ని కూడా ఇందులో ఇంపోర్ట్ చేసుకోవచ్చు, జిప్ ఫైల్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ క్యారెక్టర్స్ అనేవి క్రియేట్ అయి ఉన్నాయి. ఎన్ని క్యారెక్టర్స్ క్రియేట్ అయి ఉన్నాయి? దెర్ ఆర్ నియర్లీ 100 to 200 క్యారెక్టర్స్. ఇందులో 100 to 200 క్యారెక్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. ఓకే, లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ మీద క్లిక్ చేస్తే, సో ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ ద టామ్, సో వీ హ్యావ్ టు సెలెక్ట్ దట్, ఇట్ విల్ బి గెట్ డౌన్లోడెడ్ ఆల్రెడీ. టామ్ క్యారెక్టర్, నికిట్ క్యారెక్టర్ ఐ హ్యావ్ సెలెక్టెడ్, దే గాట్, దే వర్ డౌన్లోడెడ్. డౌన్లోడ్ కానీ అటువంటి ఇలా కనిపిస్తాయి. యూ కెన్ సీ ద క్లౌడ్ అండ్ అన్ ఆరో లైక్ దిస్. సో ఐ వాంటెడ్ టు డౌన్లోడ్ ద టిక్, టిక్ క్యారెక్టర్. ఈ టిక్ క్యారెక్టర్ని డౌన్లోడ్ చేద్దాం అనుకున్నా, అది ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. సో యూ కెన్ సీ 10%. సో 10% డౌన్లోడ్ అవుతుంది అది. సో మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత ఇట్ విల్ బి అవైలబుల్ లైక్ దిస్. సో ఇక్కడ మొత్తం అవైలబుల్ ఉన్నది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా క్యారెక్టర్ వస్తుంది. ఈ నిక్కీ మీద ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ నిక్కీ, ద క్యారెక్టర్ విల్ బి అవైలబుల్ ఫర్ అస్ లైక్ దట్. మనకు ఇంకా ఏమేమి ఉన్నాయి? యూ కెన్ సీ టో, యూ కెన్ సీ బాయ్, యూ కెన్ సీ మెంటల్, యూ కెన్ సీ G2 అండ్ అదర్ అటాక్ లైక్ దిస్. అండ్ ఆల్సో యూ కెన్ సీ ద న్యూ లైక్ నరేంద్ర మోడీ నమో అండ్ కేజ్రీవాల్ లైక్ దిస్, ద రెడ్ మ్యాన్, ద డాక్టర్, ద డెడ్ పూల్, ద బ్లాక్ మ్యాన్. So I wanted to download the Namo. So here I clicked on that Namo and it is showing that 38% got downloaded. So again, when it got downloaded to 100%, manam dani use chesukochu. You can use that character like that. And scroll chesina kodi, kindiki scroll chesina kodi, you can get more characters. So here auntie, you can see Love, IK, Rashid like this. So here you can also see our Amit Shah, okay, like that. So different Bulla, Chimpu, Mirchi. So why these characters we can use is that, so students attract vaalla a chimpu, they can correlate them vaalla a chimpu character tho vaani uhinchukuntadu. So Rinki character tho oka ammayi uhinchukuntadu, oka Timpu character tho oka ammayi uhinchukuntadu. So like that students ku near ga unnatuvanti characters ni teeskune danikosame, so this twin craft was built inbuilt ga ee characters ni enduku build chesarante student vaadu correlate chestunnadu vaade maatladutunnattu. సో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళేసి, సో హీఈస్ స్పీకింగ్ దట్, వాడే మాట్లాడుతున్నట్టు వాడు ఫీల్ అవుతాడు కనుక లైక్ దట్ ఇట్ వాస్ క్రియేటెడ్. అండ్ ఆల్సో అదర్ క్యారెక్టర్స్ లైక్ దిస్, లైక్ బాస్, లైక్ ఫార్మర్, లైక్ మినీ, సర్దార్జీ. సో యూ కెన్ ఎక్స్ప్లోర్, మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. సో జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ క్యారెక్టర్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్ తర్వాత నెక్స్ట్ ఏముంది? ద బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు సెట్ యాజ్ అ చర్చ్, యూ హ్యావ్ టు క్లిక్ దట్ అండ్ డౌన్లోడ్ ద చర్చ్. ఇఫ్ యూ వాంట్ ఎ బీచ్, ఇఫ్ యూ వాంట్ ఎ బ్లాక్ ఆర్ బ్లూ బ్యాక్గ్రౌండ్ or any cafe or any cafe interior or a college background or a green background according to your wish. So there are more number of backgrounds are also there. So you can also go to office, you can also go to it, you can also choose the school, you can also create an animated video for Christmas or a computer background or a tea stall, whatever interest you are, you can create that. So these are the other backgrounds like a snow, like a date, like a doctor, and yes, it is a clinic. So bus stand, so conversations, you can create conversations here. So the conversations also will play an important role in the languages. So sambhashanalu create cheyadaniki kosam oka bus stand daggara idda nilabada vyaktulu ela maatladukuntunnaru. So in the hospital scene also you can create like that. So this is coming to the second option, characters and background. Next coming to the music. Music meeda click chesthe manaku already preloaded musics unnai, curious, funny, happiness, happy like that. You can also import, you can also import other musics also. Inka manaku kavalsinatvanti other musics nu kuda manam import chesukovachu. Yes, like this movements, so these are other musics. So you can add, you can add that. If you select add, it will be added automatically for your video. Adi add aitadu. Next text kuda add chesukovachu. సో ఆ క్యారెక్టర్స్ మాట్లాడే టెక్స్ట్ ను, ఆ క్యారెక్టర్స్ ఏం మాట్లాడుతున్నాయి ఆ టెక్స్ట్ ను కూడా మనం క్లిక్ చేసి పెట్టుకోవచ్చు. ఆ క్యారెక్టర్ టెక్స్ట్ కూడా నరేషన్ వైట్, నరేషన్ ట్రాన్స్పరెన్స్, ఆర్ యూ కెన్ క్రియేట్ లైక్ మెసేజ్, మెసెంజర్ బ్లూ లెఫ్ట్, మెసెంజర్ రైట్ లైక్ దట్. అంటే వాళ్ళకు ఇప్పుడు లెఫ్ట్ క్యారెక్టర్, లెఫ్ట్ సైడ్ ఒక క్యారెక్టర్ ను ప్లేస్ చేసాం. సో యూ కెన్ టేక్ దిస్ టెక్స్ట్ మెసెంజర్ బ్లూ లెఫ్ట్, అందులో పెట్టేసి అతనితో మాట్లాడించవచ్చు. సో రైట్ పర్సన్ ఉన్నారు, రైట్ హ్యాండ్ సైడ్ ఒక అతను ఉన్నారు. సో ఇది ఈ డైలాగ్ బాక్స్ యూజ్ చేసేసి ఆ రైట్ సైడ్ పెట్టేసి కూడా చెప్పొచ్చు మనం లైక్ దట్. ఓకే, సో యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ద ఫోటోస్. మనకు ఉన్నటువంటి మన మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులోకి. సో హియర్ యూ కెన్ సీ ఆ ఫొటోస్ మీద క్లిక్ చేస్తే చేసుకోవచ్చు, లేదా డ్రైవ్లో ఉన్న ఫొటోస్, లేదా గూగుల్ ఫొటోస్లో ఉన్నటువంటి ఫొటోస్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డౌన్లోడింగ్. సో హియర్ ఐ హావ్ టోల్డ్, ఐ థింక్ ఎవ్రీవన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ కవర్డ్ హియర్. జిప్ ఫైల్స్ కూడా మనము, సో ఆల్రెడీ ఐ హౌస్ ఐ షోడ్ యూ ద ఫస్ట్ వెరీ ఫస్ట్ స్లైడ్ లోపల మీకు యానిమేటెడ్ అక్కడ జిప్ ఫైల్ కనబడ్డది. వన్ స్టూడెంట్ ఈజ్ సిట్టింగ్ అండ్ హీఈస్ రైటింగ్ on a notebook. So our movement ela undi, so that is a gif file, that is a graphic interface files. So here the characters aligns insert cheskodam, backgrounds, music, text, importing of the image, and importing of the gif. Okay, like this you can create.
అండ్ దీస్ ఆర్ ద అదర్ ఎస్ ఫస్ట్ ఒక క్యారెక్టర్ మీద క్లిక్ చేసాం సో క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ వచ్చేసింది ఇక్కడ సో దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ని మనము ముందుకు వెనుకకు జరుపుకోవచ్చు ఈ టూల్తో సో మీ మొబైల్లో ఉన్నటువంటి దిస్ ఫోర్ యారోస్ సో ఈ ఫోర్ యారోస్ అనేది కూడా మనకు అన్ని మన మిగతా జనరల్గా మన ఏది మన పవర్ పాయింట్లో కానీ మిగతా వాటిలో కూడా వస్తుంటుంది సో యూ కెన్ సీ దిస్ ఫోర్ యారోస్ సో దిస్ ఇస్ అ ఫ్రీ టూల్ ఫ్రీ హ్యాండ్ టూల్ అన్నట్టు ఇది ఈ క్యారెక్టర్ను మనం ఇటు తిప్పుకోవచ్చు ఇటు తిప్పుకోవచ్చు సో ఇట్ ఈస్ ఫేసింగ్ ఇట్స్ హెడ్ టువర్డ్స్ దిస్ లెఫ్ట్ సైడ్ దీన్ని ఇటు తిప్పుకోవచ్చు రైట్ సైడ్ ఫేస్ చేసేటట్టు పెట్టుకోవచ్చు మనకి ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు ఇంకా ఏం చేయొచ్చు ఈ ఫేస్ని మనం యాంగ్రీ ఫేస్ పెట్టచ్చు హ్యాపీ ఫేస్ పెట్టచ్చు ఒక మొబైల్ పట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు స్లో మూమెంట్లు చూపెట్టచ్చు యూ కెన్ డూ అండ్ సో దట్ మెనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎ సింగిల్ స్మాల్ దిస్ ట్వీన్ క్రాఫ్ట్ యాప్ ఇంత చిన్న ట్వీన్ క్రాఫ్ట్ యాప్లో ఇన్ని బిల్డ్ అయి ఉన్నాయండి చూస్తే చాలా మీరు దీని మీద వర్క్ చేస్తే అసలు వదిలిపెట్టరు ఇక సో యూ కెన్ గో ఆన్ వర్కింగ్ అండ్ గో ఆన్ క్రియేటింగ్ దిస్ యానిమేషన్స్ లైక్ దట్ ఇంకా ఏం చేయొచ్చు సో ఇక్కడ హియర్ ఆటోమేటికలీ క్యారెక్టర్ పైన యూ కెన్ సీ ద మైక్ ఈ మైక్ సింబల్ కనిపిస్తుంది దీని మీద ట్యాప్ చేస్తే మీరు మాట్లాడాల్సింది మాట్లాడవచ్చు ఇక్కడ మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడవచ్చు అది మాట్లాడితే అది రికార్డ్ అవుతుంది ఆటోమేటిక్గా రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ మీరు ప్లే చేసినొచ్చు లేదు ఆ ప్లే చేసింది మీకు ఇంట్రెస్ట్ లేదు దాన్ని డిలీట్ చేయొచ్చు యూ కెన్ డిలీట్ ఇచ్ లైక్ దిస్ సో ఇఫ్ యూ ట్యాప్ హియర్ సో యూ కెన్ రికార్డ్ ద డైలాగ్ ఈ క్యారెక్టర్ ఏం డైలాగ్ చెప్పాలనుకుంటుందో ఆ డైలాగ్ని మనము ఇక్కడ ట్యాప్ చేసి రికార్డ్ చేయొచ్చు ఎస్ అండ్ యూ ఈ డైలాగ్ కంప్లీట్ అయింది ఈ క్యారెక్టర్ చెప్పే డైలాగ్ సెకండ్ ఫ్రేమ్ లోపల అంటే ఈ క్యారెక్టర్ తర్వాత ఇంకో ఏ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేయాలనుకుంటాను నెక్స్ట్ క్యారెక్టర్ను పెట్టాలి లేదా ఒక ఇమేజ్ని తీసుకొచ్చుకోవాలి సో మీ ఓన్ ఇమేజ్ని కూడా పెట్టచ్చు ఇక్కడ లైక్ దట్ సో ఈ ఫ్రేమ్స్ ఉంటాయి ఇక్కడ యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ఫ్రేమ్ ఇక్కడ కింద బిలో మీకు ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ చేయడంతోనే ఫస్ట్ క్యారెక్టర్ సెలెక్షన్ యూ కెన్ సెలెక్ట్ ఇట్స్ క్రయింగ్ ఫేస్ ఆర్ లాఫింగ్ ఫేస్ ఆర్ మొబైల్ వాట్ ఎవర్ ద థింగ్ ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి ఐల్ షో యూ ఇన్ ద నెక్స్ట్ ఇమేజెస్ ఆ నెక్స్ట్ స్లైడ్స్ లోపల నేను చూపెడతాను ఐల్ టెల్ యూ ఓకే సో నెక్స్ట్ ఇక్కడ మనకి కింద ఏంటంటే ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవడం ఈ నెక్స్ట్ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి ఓకే లైక్ దిస్ సో సెకండ్ ఫ్రేమ్ సో ఇక్కడ చూడొచ్చు యూ కెన్ సీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్రేమ్ దిస్ ఇస్ ద సెకండ్ ఫ్రేమ్ ఇక్కడ థర్డ్ ఫ్రేమ్ లోపల మళ్ళీ క్యారెక్టర్స్ యాడ్ చేసుకోవడము బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడము మ్యూజిక్ చేంజ్ చేసుకోవడం చేయొచ్చు ఓకే రైట్ ఎస్ అగైన్ ఐ హ్యావ్ క్రియేటెడ్ అనదర్ క్యారెక్టర్ మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ని సెలెక్ట్ చేశాను సో యూ కెన్ సీ హియర్ ఈ కింద బిలో మీకు కనిపిస్తుంటుంది ఇక్కడ సో ఫస్ట్ ఓన్లీ వన్ క్యారెక్టర్ ఉంది ఫస్ట్ ఫ్రేమ్లో ఇతను మాట్లాడండి సో అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎనీ టాపిక్ ఒక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇతను మాట్లాడండి వెళ్ళిపోయింది నెక్స్ట్ టాపిక్ లోపల ఈ సెకండ్ క్యారెక్టర్ వచ్చింది సో యూ కెన్ సీ అగైన్ హియర్ సో ఇక్కడ మళ్ళీ రికార్డింగ్ ఆప్షన్ వచ్చింది ఇక్కడ ఈ రికార్డింగ్ ఆప్షన్తో ఇక్కడ టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు మనం ఈమె మాట్లాడేటటువంటిది ఏం మాట్లాడుతుంది అన్నది ఆ స్టూడెంట్ కోరిలేట్ చేసుకోవడానికి సో యూ కెన్ క్రియేట్ ద ట్రాన్స్క్రిప్ట్ ఫర్ మాట్లాడేదానికి ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్ కూడా మనం పెట్టచ్చు లైక్ దట్ ఎస్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో హీ సియర్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్స్ సెలెక్ట్ చేశాను ఐ హావ్ టేకెన్ ఎ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఒక కాలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని వీళ్ళు కాలేజ్లో మాట్లాడటం పెట్టాం ఓకే నెక్స్ట్ ఇక్కడ యూ కెన్ క్రియేట్ ద డైలాగ్స్ సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ కూడా ఇన్సర్ట్ చేశాను ఈ టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ను మ్యాక్సిమైజ్ మినిమైజ్ చేసుకోవచ్చు మనకు ఉన్నట్టు ఇక్కడ రీసైజ్ ఆప్షన్ ఉంది సో యూ కెన్ రొటేట్ ఇచ్ యూ కెన్ రొటేట్ ద టెక్స్ట్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ వద్దు ఈ టెక్స్ట్ బాక్స్ వద్దనుకుంటాను డిలీట్ చేయొచ్చు ఈ క్యారెక్టర్ వద్దనుకుంటాను డిలీట్ చేయొచ్చు సో యూ డోంట్ వాంట్ ద రికార్డింగ్ యూ కెన్ డిలీట్ దిస్ సో అట్లా మనం ప్రతిదానికి ఈ ఆప్షన్స్ వస్తుంటాయి సో యూ కెన్ రొటేట్ ఇట్ యూ కెన్ రీసైజ్ ఇట్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ని రీసైజ్ చేయొచ్చు కమింగ్ ఓవర్ ద ఫ్రీ టూల్ ఫర్ ద క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ను ముందుకు జరపడం వెనుక జరపడం హ్యాండ్స్ పైకి పెట్టడం కిందికి పెట్టడం కూర్చోబెట్టడం ఒక సోఫా సెట్టింగ్ ఉంది అనుకో సోఫా మీద కూర్చోబెట్టచ్చు వీళ్ళు క్లాస్ రూమ్ ఉందనుకో క్లాస్ రూమ్లో డ్యూయల్ డెస్క్ బెంచ్లో కూర్చోబెట్టచ్చు యూ కెన్ మేక్ దట్ యూ కెన్ మేక్ దెమ్ టు సిట్ స్టాండ్ ఆర్ యూ కెన్ మేక్ దెమ్ వాక్ యూ కెన్ డూ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ యాజ్ పర్ యువర్ యానిమేషన్ ఎస్ సో ఐ హ్యావ్ క్రియేట్ ఐ హ్యావ్ ఇన్సర్టెడ్ మై ఇమేజ్ మా స్కూల్లో ఐ హ్యావ్ టేకెన్ వన్ ఇమేజ్ ఫ్రమ్ అవర్ స్కూల్ సో ఒక ఇమేజ్ ఎట్లా ఇన్సర్ట్ చేయడం కోసం ఐ టోల్డ్ యూ సో ఇక్కడ ఈ లెఫ్ట్ యారో క్లిక్ చేయడానికి ట్యాప్ టు యాడ్ అని వస్తుంది కదా దాని మీద క్లిక్ చేసినప్పుడు క్యారెక్టర్స్తో పాటు ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం సో ఈ ఇమేజ్ని మళ్ళీ రీసైజ్ చేసుకోవచ్చు యూ కెన్ రీసైజ్ ద ఇమేజ్ యూ కెన్ రీసైజ్ ద ఇమేజ్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్ యూ కెన్ డిలీట్ ఇచ్ యూ కెన్ డిలీట్ ఇచ్ ఎస్ సో ఇక్కడ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఈ ఫస్ట్ క్యారెక్టర్ మీద క్లిక్ చేసినప్పుడు ఎన్ని ఆప్షన్స్ వస్తాయి చూడండి యూ కెన్ మేక్ ఇట్ ద క్యారెక్టర్ యాజ్ యాంగ్రీ ఆర్ నార్మల్ క్రై హ్యాపీ థగ్ లైఫ్ ఫోన్ టాకింగ్ ఇన్ ఫోన్ బ్రూజ్డ్ ఆర్ షాక్డ్ ఈ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి ఆ ఫేస్లో ఆ క్యారెక్టర్ మాట్లాడేటప్పుడు అది యాంగ్రీ ఫేస్ కనిపించాలనుకో ఆ డైలాగ్ యాంగ్రీగా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ సో యూ కెన్ సీ ఐ హ్యావ్ టేకెన్ టూ క్యారెక్టర్స్ వన్ ఈజ్ అ మేల్ క్యారెక్టర్ అనదర్ ఇస్ అ ఫిమేల్ క్యారెక్టర్ ఒక పురుష క్యారెక్టర్ ఒక ఫిమేల్ క్యారెక్టర్ తీసుకున్నా కదా నేను ఇక్కడ సో మీరు ఒక వాయిస్ ఇస్తే ఈ ట్వీన్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మగవాళ్ళకు మగ వాయిస్ వచ్చేస్తుంది ఆడవాళ్ళకి ఆడవాయిస్ అదే తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా
అంటే చూడండి ఎంత వండర్ ఉందో. అంటే ఫీమేల్ వాయిస్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రమేష్ మాట్లాడిండు, మన రమేష్ నాగులా మాట్లాడిండు, మాట్లాడితే ఆయన వాయిస్ ఆయనకు తెలియకుండానే ఫీమేల్ వాయిస్లోకి వెళ్ళిపోతుంది దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అర్షద్ మాట్లాడిండు, అర్షద్ వాయిస్ కొంచెం డిఫరెంట్గా స్టూడెంట్ వాయిస్ లాగా వస్తుంది ఇక్కడ. సో నార్మల్గా అతను మాట్లాడినప్పుడు దాన్ని యాంగ్రీగా పెట్టినాం అనుకోండి, కోపంగా కూడా వచ్చేస్తుంది. సో దట్ టైప్ ఇస్ దేర్. ఆంట్ వాయిస్, ఆంట్ క్యారెక్టర్ని తీసుకున్నారనుకోండి, ఆంట్ క్యారెక్టర్ వాయిసే వస్తుంది, మీరు ఇచ్చిన వాయిసే అది చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. దట్స్ ఇట్. ఓకే, లైక్ దిస్. సో ఇక్కడ ఒక టెలిఫోన్, సో ఫోన్ ఐ హావ్ సెలెక్టెడ్ దట్ ఆప్షన్, అందుకే సో షీఈస్ క్యారీ, షీఈస్ టాకింగ్ త్రూ ఫోన్. ఇక్కడ మొబైల్ ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నట్టుగా మనము ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసాము. ఎస్, రిమూవ్ చేశాను వద్దనుకున్నా, లైక్ దట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్ వెన్ యూ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ దిస్ బాయ్ క్యారెక్టర్ చూడండి, బాయ్ క్యారెక్టర్ కూడా మనకి ఎన్ని వచ్చినాయి. మళ్ళీ అగైన్ సేమ్ యాంగ్రీ, లాఫ్, నార్మల్, క్రై, తగ్ లైఫ్, ఫోన్, బ్రూయిస్డ్ అండ్ షాక్డ్, సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ డూ. నెక్స్ట్, ఇదంతా కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దీస్ ఇంకా ఇంకా ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటూ యాడింగ్ గో ఆన్ యాడింగ్ గో ఆన్ యాడింగ్ గో ఆన్ యాడింగ్ లైక్ దిస్, అట్లా మనకు ఇన్నెంట్ అన్ని ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళుకుంటూ వెళ్ళచ్చు. ఎస్, అంతా అయిపోయిన తర్వాత అంటే నేను గూగుల్తో సైన్ ఇన్ కాలే గనక నేను సేవ్ చేసుకోవాలన్నప్పుడు అది ఏమడుగుతుంది అంటే కంటిన్యూ గూగుల్ ఆర్ కంటిన్యూ విత్ ఫేస్బుక్ అంటారు. ఒకవేళ మీరు గూగుల్తో సైన్ ఇన్ అయినకుండా ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ అయ్యి కనుక ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు ఇదంతా సైన్ ఇన్ కాకుండా చేస్తే ఆ వీడియోను, క్రియేటెడ్ చేసినటువంటి వీడియోను సేవ్ చేసుకోవాలన్నప్పుడు లేదా షేర్ చేయాలి. ఎక్కడ షేర్ చేయాలి? మనకి చాలామంది ఈ మధ్యలో టైం చాలా వేస్ట్ చేస్తున్నారు టిక్ టాక్ అని. సో లైక్ దట్స్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్ యూ కెన్ షేర్ ఆన్ వాట్సాప్, ఆన్ ఫేస్బుక్, ఆన్ ట్విట్టర్, ఆన్ వాట్ ఎవర్ అకౌంట్ ద సోషల్ మీడియా యూ కెన్ షేర్ ఇచ్చి. సో దాన్ని షేర్ చేసే ముందు సో యూ హ్యావ్ టు లాగిన్ విత్ యువర్ జీమెయిల్ అకౌంట్ ఆర్ ఫేస్బుక్. చేసిన తర్వాత యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ జీమెయిల్ అకౌంట్. మొబైల్లో కనుక ఒక 2-3 అకౌంట్స్ ఉన్నాయనుకోండి, సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ద అకౌంట్ విచ్ అకౌంట్ యూ వాంటెడ్ టు యాక్సెప్ట్. ఆ యాక్సెస్ ఇచ్చినప్పుడు అది విల్ టేక్స్ యూ లైక్ అథెంటికేటింగ్, మనల్ని ఆ డివైస్ అథెంటికేట్ చేస్తుంది ఆ జీమెయిల్ అకౌంట్కి. ఆటోమేటికల్లీ ఆ మూవీకి ఏం నేమ్ ఇద్దాం అనుకుంటాను, డిఫాల్ట్గా అది మై మూవీ 0 అని. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంటెడ్ టు టెల్ అబౌట్ టెన్సెస్. ఓ ఇక్కడ ఇంపార్టెంట్, సో మనం ఈ యానిమేషన్ ఈ స్క్రీన్ క్రాఫ్ట్తో మనం ఏమేం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కాన్సెప్ట్స్లో ఒక టెన్సెస్ గురించి చెప్పాలనుకున్నారు, ప్రజెంట్ టెన్స్ చెప్పాలనుకున్నారు. సో ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి వీడియో పెట్టచ్చు మనం. పెట్టేసి ఈ మూవీ నేమ్ ఇచ్చే దగ్గర మై మూవీ అనే ప్లేస్ లోపల ప్రజెంట్ అని పెట్టుకోవచ్చు. లేదా మన ల్యాండ్ ఫామ్స్ గురించి చెప్పాలనుకుంటున్నారు, సోషల్ స్టడీస్ వాళ్ళు ల్యాండ్ ఫామ్స్ గురించి చెప్పాలనుకుంటారు, యూ కెన్ క్రియేట్ దట్ ల్యాండ్ ఫామ్స్. ఆర్ ఎల్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళు జామెట్రిక్ షేప్స్ గురించి చెప్దాం అనుకుంటారు, ఆర్ ఎనీ అదర్ థింగ్. సో ఆ మూవీ నేమ్ చెప్పేసి యాక్సెప్ట్ చేయాలి. ఆటోమేటికలీ అది యూ కెన్ ఆర్డర్ ట్యాగ్స్. సో దేనికి మీరు క్రియేట్ చేసిన దానికి కూడా ఈ మధ్యలో ట్యాగింగ్ అనేది మనకు చాలా హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేయడం అనేది తెలిసిందే. సో దాన్ని ఏంటిది ఫన్నీగా బాలీవుడా, మూవీసా, లేదా పాలిటిక్సా, జోకా, క్రికెటా, లేదా ఎడ్యుకేషనా, యూ కెన్ ట్యాగ్ ఇట్ యాజ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మన ట్యాగ్స్ కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. సో యూ కెన్ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్. ఇక్కడ మళ్ళీ మనకు ఒక 14 లాంగ్వేజెస్ చెప్పాను కదా, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి లాంగ్వేజెస్ ని 3 సెలెక్ట్ చేశాను. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ లాంగ్వేజెస్, ఆ లాంగ్వేజెస్ చూపెడుతుంది అది. సో హిందీయా, ఇంగ్లీషా, కన్నడ, తమిళ, తెలుగు, ఇందులో మనము ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటాం. సో యువర్ వీడియో ఈజ్ రెడీ. ఇక్కడ వీడియో రెడీగా అయిపోయింది. సో యూ కెన్ సీ మై మూవీ బై రవి కోలా. సో ఇక్కడ వీడియో రెడీ అయిపోయింది. ఈ వీడియో డిఫాల్ట్గా సేవ్ టు ఫోన్, ఫోన్లో మనకు గ్యాలరీ లోపల సేవ్ అయిపోతుంది, మన ఫైల్ ఫోల్డర్ లోపల. సో ట్వీన్ క్రాఫ్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రతి వెన్ వీఆర్ డౌన్లోడింగ్ ద యాప్స్ ఫ్రమ్ అవర్ గూగుల్ ప్లే స్టోర్, యాజ్ ఎ డిఫాల్ట్ దెర్ విల్ బి ఫైల్ ఫోల్డర్ క్రియేటెడ్. ఫైల్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయినటువంటి ఫైల్ ఫోల్డర్లో ఇది డిఫాల్ట్గా సేవ్ అవుతా ఉంటుంది. అలా కాకుండా షేర్ విత్ ఫ్రెండ్స్ అని అన్నారనుకోండి, షేర్ విత్ ఫ్రెండ్స్ యూ కెన్ సీ హియర్, ఆర్ పోస్ట్, ఆర్ యూ కెన్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్, కొలాబరేట్ కూడా చేసుకోవచ్చు, ఇన్వైట్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, సో లైక్ దిస్. సో హియర్ సేవింగ్. సో దాన్ని పోస్ట్ చేస్తే ఇట్ విల్ బి సేవింగ్ లైక్ దట్. సో ఇక్కడ యూ కెన్ సీ సేవింగ్ మూవీ 31%. సో ట్వీన్ క్రాఫ్ట్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కాపీ రైటెడ్ ఇష్యూ అండి ఇది. సో నోబడీ కెన్ కాపీ. ఇక్కడ మీరు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ నేమే డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంటుంది అది. సో వీడియో రన్ అయ్యే టైంలో సో యూ కెన్ సీ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ హూ క్రియేటెడ్ ఇచ్ ఎవరు క్రియేట్ చేసిలో వాళ్ళ నేమ్ కనిపిస్తుంటుంది. ఇట్ విల్ బి షోయింగ్. సో ప్రతి 15-20 సెకండ్స్కి ఈ అపియరెన్స్ మారుతూ ఉంటుంది. ఒకసారి బిలో, ఒకసారి కింద వస్తుంటుంది, ఒకసారి పైన వస్తుంటుంది. లైక్ దట్ ఇట్ చూసారు కదా. సో ఇన్ ద నెక్స్ట్ అంటే ఒకటి ఆఫ్టర్ ఫర్ 10-15 సెకండ్స్ మనము ఒక వీడియో ఒక 2 మినిట్స్ ప్రిపేర్ చేసాము. ఒక 30 సెకండ్స్ తర్వాత ఫస్ట్ 30 సెకండ్స్కు ఇక్కడ డిస్ప్లే అయితే మన నేమ్, ఇంకో 30 సెకండ్స్ తర్వాత టాప్లో డిస్ప్లే అవుతుంది. లైక్ దట్. సో నా లాస్ట్కు 100% అయిపోయిన తర్వాత ఫినిషింగ్ మూవీ పోస్ట్ ప్రాసెసింగ్ కనబడుతుంది. లైక్ దిస్ దిస్ వన్ విల్ బి హ్యాపెనింగ్. ఓకే, రైట్. సో లెటర్స్ సీ. ఓకే, కెన్ ఎవ్రీబడి సీ ద స్క్రీన్?
ఎస్ సార్ ఎస్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ ఎస్ ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా చూడండి ఒకసారి చాట్ బాక్స్ లో ఎస్ ఎనీ డౌట్స్ ఓవర్ హియర్ సార్ నో డౌట్స్ ఏం లేవు కాకపోతే ఒక క్వశ్చన్ ఉంది సార్ విచ్ చెప్పండి 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 విచ్ వెబ్సైట్ ఇస్ దిస్ అనుంది వెబ్సైట్ కాదన్న కదా మనం వెబ్సైట్ నుంచి వర్క్ చేస్తాం యాప్ ఏ గూగుల్ ప్లే స్టోర్ ప్లే స్టోర్ నేను ఏం చెప్పినా మీకు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఐ విల్ పోస్ట్ యు ది లింక్ ఆల్సో లింక్ కూడా పంపిస్తాం మీకు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ట్వీన్ క్రాఫ్ట్ అని కొట్టండి జస్ట్ ట్వీన్ క్రాఫ్ట్ ఐ యామ్ అగైన్ పోస్టింగ్ ఇన్ ద చాట్ బాక్స్ జస్ట్ టైప్ ట్వీన్ క్రాఫ్ట్ స్పెల్లింగ్ చూసుకోండి టి డబ్ల్యూఈఎన్ స్పేస్ క్రాఫ్ట్ ట్వీన్ క్రాఫ్ట్ జస్ట్ టైప్ ట్వీన్ క్రాఫ్ట్ ఇన్ ప్లే స్టోర్ and download the app okay sir got clarity okay so this is only the app google play store app and it is free and it is free you can create 2d animations as your wish meer etla ante atla 2d animations nu prepare cheskochu deentoni next let us see one so let me share my screen again okay arshad Is it okay? Yes, sir. Go ahead. Okay. Yeah. Okay. So, this is another video, which is created by the teachers. Teachers tayari chesi oka storytelling kosam. Pranav, you are going to school today. School? What will I do, Dad? You will have great fun in school. You will meet other children and play nice games and sing songs. Then you will eat lunch and then come home in the evening. And my monkey? Monkey will stay at home too. Come on, Hathi. We are going to school. Hathi won't go to school with you, Rano. Why can't he go with me, ma? He will stay here at home. And my doggy and fish, doll and Lion King book, they will stay at home, Rano. And you? I will stay at home too. I will look after Hathi and monkey and doll and your books. I don't want to go to school. I don't want to leave you at all. Come and go. Please, ma. Please let me stay at home, ma. There will be help at school. There will be lots of other children there and new toys. And... But I don't want to leave you and Hathi and monkey and go. But Pranav, when you come back from school, we will all be here. All of you? All of us, Pranav. Monkey, me, and your doggy, and your doll, and all your books, and your swing, and your red cycle. Then I will go to school, ma. I will go to school, so I don't come back. Okay, thank you. So that is just a 1 minute 59 seconds video. If you want to watch another video also, that is for the class sixth Telangana, the pride of people. Can you see the screen, Arshad? Yes, sir. Yes. Okay. Hi, Dad. Why are you looking so emotional today? Today is the red letter day for us, dear. The union government has declared Telangana as the 29th state of the country. It took years for the government to take this decision. Many people sacrificed their lives for our state. We need to remember the martyrs who sacrificed their lives for separate Telangana state. Now we have our own state with our own culture. Dad, please tell me more about it. Dear child, the long-lasting dream of our people has become true. The birth of our state has made our vision real. Now there are more chances for employment and inclusive development. Moreover, so
I think without any technical knowledge, how can you prepare such type of wonderful videos? Okay, so that is how we can make. Already logo, so many, no, I'll show you again. I'll show you again. Actually, only one twin craft will be there. So this is the, Arshad, can everyone see the screen? Yes, sir. Yes. So this is the logo. This is the one you have to download, twin craft. This icon you see here. So this is the icon, twin craft. Twin craft, and this is the icon with a yellow color upside and two specs, and keeping its mouth outside. So this is the icon. So you download this one only. No other. You don't get any other twin craft apps on the Play Store. This is only the app that is available, because I can see in the chat box somebody posted how we are getting many twin crafts like that. No. Only this is the one. So I request Raju and Ramesh to share the link, the Play Store link, in the chat box also, so that they can use that. Okay. Yes. Okay. Coming to the next one. So is the screen okay, Arshad? Yes, sir. Yes. Yes. Thank you. Thank you. Right. So other one is. First, we have one question. Yes. Yes. That is a without character. Can we add dialogue? Yes. Before starting video. Yes. You just give the audio for that. You give audio. You save it in your mobile, and for that you have to download from the music. For the music. So let me tell you. Very good. Good question. So before starting of the audio. So like that when we are starting a movie. So introduction of the characters, before introduction of our Komaram Bhim, RRR, like that, where our junior NTR is giving the voice, like that. So very good, good question. So before that, what we have to do here? So let us go here. Yes, right, good. So can you see the screen again? Yes, sir. Yes, sir. Please go. Yes, ahead. Yes. Thank you. So what is the thing? Before you just click on the add music. So if you click on that add music, what you are going to get is here. You are going to get the music like this. So you have to import your voice. You have to record it. First, you record your voice. For 10 seconds or 20 seconds, like that. First, you record your voice and that import that. Then you go to the next frame. Adding frames are there, no? You go to the next frame and you start creating the character. Okay. First, instead of selecting the character, you go to direct music. In music, you select your recorded voice and then start your movie, animated movie. Good. Okay. Any other questions for the twin craft? Because time is very less. I have to complete within 10 minutes. Continue. Okay, thank you. Right. Okay, is it visible now? Yes, sir. Okay, thank you. So again, next one, very user-friendly app for creating animated videos is Vivo Video. Vivo Video. So this Vivo Video, you can create a videos, you can edit it, and you can also make this. So if you again just type a Vivo Video in your Google Play Store, you can get this icon. So please see the orange color star mark. Okay. So first instance, you have to download it. And after downloading, if you just a minute. Okay, is my audio okay now? Hello? Yes, sir. Okay. Because there is a power cut, I shifted to this UPS. That's the reason I'm asking. Yes. Okay, right. So if you just go to this Play Store, you type a Vivo Video, you install it, automatically it will open like this. So this is the first step of installation, after opening of installation. So easy edit at fingertip. Next. It will be showing you welcome to Vivo Video watermark. If you want to remove the watermark, I told you as a default for free version, the watermark will be there. So if you want to continue with all these limits, watermark removing, HD, high definition export, no time limit, no ads, no like that. So it will be charging you some amount. So you can go just for the free version.
So if you go for the free version, you will be getting like this. For already we, the videos which are there, you can edit them. You can see your drafts. You can go to the slideshow. You can go to the video saver. Wow, adding text, mixing two videos, mixing images, and shooting and converting all these things. Below, you can see here. Yes, below you can see templates. Templates, ready templates are also available in the Vivo video. You can make use of that. I'll show you how I have used one template and created mind mapping. All the images, I have merged the images of mind mapping created by the student teachers, and I created a short video like that by using the template. And next, if you want to use the template, you click on the template. If you want to create a new, you create your new. So this is how you are going to get templates: popular, sweetie, meme, story, like that. So you can select anyone and you can create. So I have selected three or four images and started creating that one. So after that, after selecting that, it will automatically, the templates from the default music will be there, and you have to choose an export size. So if you go to HD or full HD, 720 pixel or 1080 pixel, it is a VIP. So that is a pro version. You have to pay for that. Just better go for normal 480 pixel. So that is enough for us. And automatically you can go for that. So it is showing. So if you want to go for the pro version, 160 rupees per month. So don't go for that. You just use our free version. Okay. And so the export, after getting that, if you click on that export, automatically it shows export successful. So let me show you a video just on my mind map. Okay, thank you. So that is how you can also create animated videos by using this Vivo video. That is also very simple one, very simple technique you can use. And I think now you got aware of using both these apps, both this TwinCraft and also that Vivo video. So please make use of these two apps. Languages, please don't make videos more than 5 minutes, because it becomes bore. So you have to see the concentration of the students also. So making them to watch more minutes, more time towards the video, it definitely it discourages the students. So our concept should be very simple, and it should be very descriptive, and it should be minimized. Better you make videos of 2 to 3 minutes duration. Languages, Telugu lo kuda maatladukochu meeru akkada. అంటే ఆ క్యారెక్టర్స్ మీరు ఇప్పుడు చూసినప్పుడు మదర్ క్యారెక్టర్కి ఆటోమేటిక్గా వాయిస్ వచ్చేసింది, ఫాదర్ క్యారెక్టర్కి ఫాదర్ వాయిస్ వచ్చింది. ఇచ్చిన వాళ్ళు ఒకరే. సో ఆల్రెడీ మా అంటే వీఆర్ కళ్యాణి మేడం అండ్ వీఆర్ ఎంగేజింగ్ ద ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఇన్ ఆన్లైన్ కోర్స్. ఆన్లైన్ కోర్స్లో మేము ఎంగేజ్ చేస్తున్నాము. సో వీఆర్ మేకింగ్ ద టీచర్స్ టు ప్రిపేర్ దీస్ వీడియోస్. సో ఈ పాండమిక్ టైం, కోవిడ్-19 పాండమిక్ టైంని ఒక ప్రొడక్టివ్ వర్క్ కోసము. సో ద టీచర్స్ ఆర్ ఆల్సో మేకింగ్ వీడియోస్ బై యూజింగ్ దిస్ యాప్. అది ఎగ్జాంపుల్ చూపెట్టడానికి కోసమే ఐ హావ్ షోన్ యూ దట్ ద వీడియో టు మేక్ యూ ఎంకరేజ్ అండ్ మోటివేట్. సో ఇట్లా మీరు ఆల్రెడీ మీకు మొబైల్ను యూజ్ చేయడం బాగా వెల్వర్స్ అయి ఉన్నారు కనుక, సో ఇప్పుడు నేను చెప్పిన ట్యుటోరియల్ ప్రకారంగా మీరు కనుక ఆ ట్విన్క్రాఫ్ట్ను డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన క్యారెక్టర్స్ని పెట్టేసుకొని మీరు కాన్సెప్ట్స్ను ఒక 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు కాన్సెప్ట్స్ కూడా. సో మీ ఇన్స్టిట్యూట్ గ్రూప్స్లో కూడా వాట్సాప్లో పోస్ట్ చేయండి. సో దట్ యువర్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ ద లెక్చరర్స్ విల్ గెట్ ఇంప్రెస్డ్. చాలా ఇంప్రెస్ అవుతారు. దీనికి ఎంత కూడా మనం ఏమో టెక్నికల్ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, సాఫ్ట్వేర్ నాలెడ్జ్, పీజీడీసీఏనో, డీసీఏ సర్టిఫికెట్స్ లేదా ఎంసీఏనో కూడా అవసరం లేదు. సో జస్ట్ ఆ ట్యూటోరియల్ చూసినప్పుడు ఆటోమేటిక్గా యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వీడియోస్. సో దిస్ ఈస్ ద థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ అండ్ మేక్ యూ అవేర్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ యానిమేటెడ్ వీడియోస్. ఇట్లా మనము యానిమేటెడ్ వీడియోస్ తయారు చేసుకోవచ్చు. ఇంకా మీరు అప్లై చేసుకుంటూ వెళ్తా అంటే మనం ఏ ఏరియాలో వీళ్ళు అప్లై చేయొచ్చు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో మియర్లీ టెలింగ్ ఫ్రమ్ మై సైడ్, అంతా కూడా మొత్తం అన్నం అంతా కలిపి నేనే మీ నోట్లో ముద్ద పెట్టడం కాకుండా, సో ఐ హావ్ గివెన్ యూ ద రైస్, ఐ హావ్ షోన్ యూ, ఐ హావ్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ డిఫరెంట్ కర్రీస్ అండ్ యూ స్టార్ట్ డూయింగ్. ఓకే, మీరు ఎట్లా అంటే అట్లా ఏం కలుపుకొని తినాలనుకున్నారో అది మీరు కలుపుకొని తినచ్చు. సో ఆల్ ద స్టూడెంట్ టీచర్స్, బోత్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్సెస్ అండ్ సైన్సెస్, అందరూ కూడా ఖచ్చితంగా ఈ 2-3 మినిట్స్ వీడియోస్ ప్రిపేర్ చేయండి. ఎస్, మన టాలెంట్ చూపెట్టడానికి 20th రోజు మీరు అందరూ కూడా ప్రజెంట్ చేయాలి. సో దట్ ఈస్ వన్ ఎక్స్క్లూజివ్లీ 1.5 అవర్ సెషన్ మీకే. అదిగా మీరే ఆ రోజు మాట్లాడాలి, మీరే డెమాన్స్ట్రేట్ చేయాలి. So it was a wonderful opportunity to you. And if you have any question and answers, yes, please ask. Yes. Yes, ikkada Sai Chand has already posted difference between the two apps. Monica, very good.
సో ఈ టూ యాప్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకు 2D యానిమేషన్ కార్టూన్ రూపంలో వస్తుంది ట్విన్ క్రాఫ్ట్ లో, కానీ మనకు వివో వీడియోలో కార్టూన్ లాగా రాదు. ఓన్లీ మనం ఇచ్చిన ఇమేజెస్ మాత్రమే వస్తుంటాయి, ఓన్లీ ఇమేజెస్ మాత్రమే వస్తాయి. అండ్ ఇక్కడ వివో వీడియో అన్నది బిగినర్స్ కి, వివో వీడియో అన్నది బిగినర్స్ కి. ట్విన్ క్రాఫ్ట్ అనేది కొంచెం హై లెవెల్ అన్నట్టు, అంటే మీరు వివో వీడియోలో ప్రాక్టీస్ చేసిన తర్వాత ట్విన్ క్రాఫ్ట్కి వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ సాయి చందన్ హ్యాస్ ఆల్సో ఆస్క్డ్ హౌ టు డౌన్లోడ్ ఇమేజెస్. ఇమేజెస్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి? ఇమేజెస్ అంటే మీ మొబైల్లో ఉన్నటువంటి ఇమేజెస్, లేకపోతే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఇమేజెస్, గూగుల్ ఇమేజెస్ అని ఉంటుంది. సో ఐ విల్ షో యూ అగైన్ ఎట్లా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఎస్ ఓకే ఐ థింక్ యూ కెన్ సీ ద స్క్రీన్. సో సాయి చందన్ yes sir okay google images ankotanu ante google.com laki ellina meeku kavalsina images for example like a temple oka temple image download cheddam anukuntunnam akada mana images an click chesthe automatic ga images ostayi like this images ostayi aithe ikkada images kuda manam em cheyalante manam download chesetatuvanti images ni kuda copyrights unnai teeskovaddu meeru evaranna ante mee phone ga మీ వరకు ఆ వీడియోస్ మీ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ వరకు యూజ్ చేస్తే ప్రాబ్లం లేదు, కానీ మీరు వీటిని అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా యూట్యూబ్ ఇట్లా అప్లోడ్ చేసేటప్పుడు కాపీ రైటెడ్ ఇమేజ్లు మనం తీసుకోకూడదు, అది కాపీరైట్ చట్టం కిందకి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం టూల్స్ లోపలికి వెళ్ళేసి సో యూసేజ్ రైట్స్ చూసుకోవాలి. ఆ యూసేజ్ రైట్స్ ఏంటంటే లేబుల్ ఫర్ రీయూజ్ విత్ మాడిఫికేషన్, లేబుల్ ఫర్ రీయూజ్, లేబుల్ ఫర్ నాన్ కమర్షియల్ రీయూజ్ విత్ మాడిఫికేషన్. సో రీయూజ్ విత్ మాడిఫికేషన్, నాన్ కమర్షియల్ పర్పస్, ఇట్లా చూసుకోవాలి. లైసెన్స్డ్ ఉన్నాయి తీసుకోవద్దు మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ది మనం క్లిక్ చేసినప్పుడు ఇవో లైసెన్స్డ్, ఇవన్నీ లైసెన్స్డ్ అన్నట్టు. వీటిని తీసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవి వికీపీడియా వాళ్ళు యూజ్ చేస్తున్నారు, తర్వాత హిందూయిజం టుడే అనే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, వాళ్ళు యూజ్ చేసుకునే దానికి మనకు లేదు. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేస్తే సో యూ విల్ గెట్ లైక్ దట్. సో ఆ టూల్స్ పైన క్లిక్ చేసినప్పుడు యూసేజ్ రైట్స్లోకి వెళ్ళి మనం చూసుకోవాలి. అట్లా మనకు ఈ వీడియోస్ కూడా వెళ్ళినప్పుడు మనకు క్రియేటివ్ కామన్స్ వీడియోస్ ఉంటాయి. యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు కూడా మన వీడియోస్ క్రియేటివ్ కామన్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ గో టు యూట్యూబ్ అగైన్, సో ఇక్కడ మనము క్లిక్ చేసినటువంటి ఏదన్నా ఒకటి ఒక ఎడ్యుకేషనల్ వీడియోస్ అని అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ వీడియో ఫర్ చిల్డ్రన్. సో ఈ వీటిని వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, నేను యూజ్ చేస్తా అంటే లేదు. సో దే ఆర్ not for commercial purpose. సో ఇక్కడ మనకు వస్తాయి, ఇలా మనం యూజ్ చేసి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్రియేటివ్ కామన్స్ అని ఉంటాయి. ఆ క్రియేటివ్ కామన్స్ వీడియోస్ మాత్రమే మీరు ఎన్నిసార్లు అన్నా యూజ్ చేసుకోవచ్చు. సిసి లైసెన్స్డ్ క్రియేటివ్ కామన్స్ అనేది ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, వీటిని యూజ్ చేసుకోవచ్చు, వీటిని రీయూజ్ చేసుకోవచ్చు, వీటిని మాడిఫై చేసుకోవచ్చు. కానీ ఆ లైసెన్స్డ్ ఉన్న వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇందులో పెట్టుకుంటా అంటే మాత్రం కరెక్ట్ కాదు. అది వీఆర్ నాట్ ఎంకరేజింగ్ దట్. మీరు కూడా యాజ్ అ స్టూడెంట్ టీచర్గా ఇప్పటి నుంచి తెలియాలి, మీరు ఈ లైసెన్స్డ్ ఉన్న ఫొటోస్ కానీ లైసెన్స్డ్ ఉన్నటువంటి వీడియోస్ కానీ మీరు తీసుకోకూడదు. ఎస్ అగైన్ గో టు గూగుల్. జస్ట్ గూగుల్ ఇమేజ్లోకి వెళ్ళినా పర్లేదు, లేదా గూగుల్ ఇమేజెస్ అనేది సపరేట్, మళ్ళీ ఆ గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి కూడా మీరు ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఓన్ ప్రాక్టీస్ కోసం వెళ్ళాలంటే ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి, మీ వరకు యూజ్ చేసుకోండి. కానీ కమర్షియలైజ్ చేసినప్పుడు, మీరు బయట అప్లోడ్ చేసినప్పుడు అట్లా ఇట్లా మాత్రము వాటిని యూజ్ చేయకూడదు. ఒక స్కూల్ ఇమేజ్ కావాలనుకోండి, లైక్ దట్ స్కూల్. సో ఇమేజెస్ వస్తాయి, దీని మీద మనం క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ సేవ్ ఇమేజ్ కాపీ ఇమేజ్ అని వస్తుంది. సేవ్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే ఇమేజ్ సేవ్ అవుతుంది, మీ డివైజ్లో సేవ్ అవుతుంది. సో అట్లా సేవ్ అయినటువంటి ఇమేజ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది మీ వరకు. నేనేమంటున్నా, సో ఆ డౌన్లోడ్ చేసినటువంటి ఇమేజెస్ని మీ యొక్క మొబైల్లో డౌన్లోడ్ అయి ఉంటుంది కనుక మీరు ఇమేజెస్ మీద క్లిక్ చేసినప్పుడు మీ మొబైల్ నుంచి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ట్విన్ క్రాఫ్ట్లో. ఓకే, రైట్. ఎనీ అదర్ డౌట్స్? There is one more question. Can we create our